విశాఖ మన్యం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జన్మదిన వేడుకలు ఈ నెల 26న అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు నిర్ణయించారు. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశం అనంతరం అమ్మవారి ఆలయ హుండీల లెక్కింపు జరిగింది. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి మత్సరాస మణికుమారి స్వయంగా లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్త నరసింహరావు, ఆలయ కమిటీ సభ్యుడు కొట్టగుళ్ళి సింహాచలం నాయుడు, కీళ్లు రామ్మూర్తి నాయుడు, వైసీపీ నేత కిమురు విశ్వగోపాలకృష్ణ, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు సహకారం అనేది చాలా అవసరం. గౌరవ సాధన ఆలయ కమిటీ చైర్మన్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏం చేశాము అండ్ అవన్నీ మనం పక్కన పెట్టేసినట్టయితే, ఈసారి మనం ఖచ్చితంగా లోకల్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాము పిల్లల్ని. అండ్ ఏదైతే ఇప్పుడు పంతులుగా చెప్పారో, అలంకరణ విషయం కావచ్చు, విద్యుత్ దీపాలకు అలంకరణ కావచ్చు, అమ్మవారిని ఇక్కడ నుంచి ఊరేగింపు కార్యక్రమాన్ని మొదలుకొని తిరిగి మళ్ళీ యథావిధంగా తీసుకొచ్చి మళ్ళీ కూడా ప్రతిష్ఠించేందుకు కూడా మీ అందరూ కూడా సమిష్టిగా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. అండ్ మనం ఏవైతే కార్యక్రమాలు చేపట్టబోతున్నామో, మహిళలు ఉద్దేశించి కావచ్చు, చిన్నపిల్లల కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మరిపోయి మనం మాట్లాడుకొని ఒక ప్లాన్ అనేది మనం తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సేమ్ టైం ఎవరు ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేది, సో అందరూ కంబైన్డ్గా మూకుముడిగా ఉండేకుండా, సో కొంతమంది కల్చరల్ యాక్టివిటీస్ చూసుకుంటారు, కొంతమంది ఆలయ అలంకరణ చూసుకునే విధంగా, కొంతమంది టీమ్ ఉంచి ప్రసాదాల కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడే డిసైడ్ చేసుకొని వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నట్టయితే అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది, అందరూ పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది, అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. దీనికి మీ అందరూ కూడా సహకరిస్తారు మనస్ఫూర్తిగా నేను కోరుచుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.